మొన్న అమరన్ సినిమా చూశాను. బయటికి వచ్చేటప్పుడు కళ్ళల్లో నీళ్లున్నాయి. అంటే ఆఖరణ సాయి పల్లవి వచ్చి ఊపి వదిలేసింది అందరు. నేను దాంతో నాకు గుండె బరువుతో బయటకు వచ్చి కారులోంచి ఎమోషనల్గా ఉన్నప్పుడే సాయి పల్లవితో మాట్లాడాలని ఫోన్ చేశాను. ఆమెతో మాట్లాడిన తర్వాత కానీ నాకు ఆ తనివి తీరలేదు. నేను ఆమెను ఎప్పుడు ఒక కూతురు కింద చూసుకుంటూ ఉంటాను. నాకే కూతురు లేకపోతే ఇలా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. సో అటువంటి అమ్మాయి అటువంటి పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఈ ఊరు వస్తున్నట్టే మనం ఒక చిన్న అప్రిసియేషన్ మర్యాద ఏదో ఇవ్వాలి కదా. అందువల్ల ఓన్లీ ఒక బొకే తోటి ఆమెని గౌరవిద్దాం. నాకు ఒక అలవాటు ఉంది, డేట్ చెప్పమని చెప్పి చందు గారు కానీ. ఎక్కువ ప్రెషర్ నాకు వాసు దగ్గర నుంచి కానీ ఉంటూ వచ్చింది ఫ్యూ వీక్స్గా, డేట్ చెప్పాలి డేట్ చెప్పాలి అని. 20th అని అనుకున్నాం కానీ ఓ రెండు కారణాల వల్ల 20th రాలేకపోతున్నాం. ఆ కారణాలు మీకు వాసు చెప్తాడు. నన్ను ఒకరోజు మటుకు తీసుకొచ్చి తలుపేసి, సార్ ఏంటి సార్ ఈ సస్పెన్సు, డేట్ చెప్పండి అని అడిగితే ఫస్ట్ హాఫ్ చూశాను, సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత చెప్తాను అన్నా. నేను అప్పటి వరకు డేట్ చెప్పకూడదు అని పెట్టుకున్నాను, మనసులో డేట్ ఒకటి అనుకున్నాను అని రెండు రోజుల క్రితం సెకండ్ హాఫ్ చూశాను, డేట్ పెట్టేద్దామని చెప్పాను. అందువల్ల ఈ డేట్కి బయటే కాదు మన ఆఫీస్లోనూ మన హీరో గారి దగ్గర నుంచి కూడా కొంత, నువ్వు కూడా ప్రెషర్ ఇచ్చావు కదా అది చెప్పలేదు, నువ్వు ఒక్కదానివే డేట్ అడగలేదు నన్ను. అమరన్ ప్రీ రిలీజ్లో బిజీగా ఉంది ఒకరోజు ఫోన్ చేస్తే. అలాగా ఈ డేట్ అనే దానికి ఒక ప్రత్యేకత మాలోనే సమర్చుండిపోయి అది మీ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇది చందు గారు, మీరు మీ తరపు నుంచి అంటే మళ్ళీ అమ్మాయికి ఇచ్చి, ఆ అమ్మాయి సాధారణంగా మళ్ళీ చందు గారు మాట్లాడతారు అని ఒక ఇది చెప్పి ఎందుకు మీరు మాట్లాడండి.